మైక్రో సిమ్ని అడాప్టర్లో ప్లేస్ చేసేసి ప్రాపర్గా మనకు బిగ్ సిమ్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ సిమ్ స్లాట్ అనేది మీకు ఫోన్ షాప్స్లో దొరుకుతుంది. సో ఈ సిమ్ని జిఎస్ఎం మోడల్లో ఇలా ప్లేస్ చేయాలి కాబట్టి అలా ప్లేస్ చేసి కట్ ఇట్ సైడ్ ఉండాలి. అటు ఉన్నప్పుడు అలానే తీసి ఇక్కడ ఉన్న స్లాట్లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి క్లోజ్ చేసిన తర్వాత ఇలా లాక్ చేయాలి. లాక్ అనేది ముందు సైడ్, అన్లాక్ చేయడానికి ఇలా ఇలా అన్లాక్ చేసి ఇలా పైకి వస్తుంది. సో ఇలా ప్లేస్ చేసి లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత మన సిస్టమ్ని ఆన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి RFID బేస్డ్ అటెండెంట్ సిస్టమ్. ఓకే, ఇక్కడ ఒకటి దామోదర్, ఒకటి ఇన్వాలిడ్, టూ కార్డ్స్ ఉన్నాయి. ఇది స్టూడెంట్ వన్ అండ్ ఇది ఇన్వాలిడ్ కార్డ్. సో ఇక్కడ పర్సన్ LCDలో ప్లేస్ యువర్ డిజిటల్ ఐడి కార్డ్ అనేసి వస్తుంది. సో ఇక్కడ పర్సన్ ప్లేస్ చేయగానే ఇక్కడ LCDలో రోల్ నంబరు, స్టూడెంట్ పేరు, స్టూడెంట్ ఎంటర్డ్ ఇన్ టు స్కూల్ ఓకే అనేసి ఆటోమేటిక్గా ఏమవుతుంది, జిఎస్ఎం త్రూ ఎస్ఎంఎస్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఆ పర్సన్ స్కూల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు స్కూల్ నుండి ఎగ్జిట్ అవుతున్నాడు, ఇలా ప్లేస్ చేస్తాడు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా కార్డ్ ప్లేస్ చేయాలి. కార్డ్ ప్లేస్ చేసినప్పుడు దామోదర్ 1111 రోల్ నంబర్, ఎగ్జిట్ ఫ్రమ్ ద స్కూల్. సో ఎస్ఎంఎస్ కూడా ఎంటర్డ్ ఇన్ టు స్కూల్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద స్కూల్ అనేది ఎస్ఎంఎస్ వస్తుంది. ఇలా వర్క్ చేస్తుంది. అదే మనం ఇన్వాలిడ్ కార్డ్, ఏదైనా అనాథరైజ్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నాడు అనుకోండి, కార్డ్ ప్లేస్ చేసినప్పుడు ఇన్వాలిడ్ కార్డ్ అనేది వస్తుంది. ఇలా ఈ కంప్లీట్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది.